క్లాస్ సోషల్ చెప్పుకుందామండి సెవెంత్ క్లాస్ సోషల్ న్యూ టెక్స్ట్ బుక్ ప్రతిదీ కూడా మనం ప్రతి ఒక్కరోజు కూడా క్లాసులు అనేది పెట్టుకోవడం జరుగుతుంది రెగ్యులర్గా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా నోట్స్లు కూడా రాసుకుంటున్నారండి ఇప్పుడు మనకు అందరూ కూడా గమనించండి తక్కువ సమయం ఉంది ఓకే హైకోర్టు అనేది గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎగ్జామ్స్కు యథావిధిగా కండక్ట్ చేయమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి అందరూ కూడా నిన్న నిన్న ఒక్కరోజే మన యాప్లో మన యొక్క నోట్స్లు తీసుకున్న వారి సంఖ్య నిన్న ఒక్కరోజే అండి ఓకే యాభై రెండు మంది అండి ఓకే వాళ్ళందరూ కూడా ఎందుకోసమంటే ఇంతలాగా అనుకుంటున్నారు కోర్టు కేజ్ ఎప్పుడైతే వచ్చిందో దాన్ని బట్టి చూద్దామని అనుకున్నారు సో కోర్టు కేస్ తక్కువ టైం ఇచ్చింది కాబట్టి తక్కువ టైంలోనే చదవగలిగే ఏకైక పుస్తకం మన నోట్స్ లేండి ఓకే సైన్స్ షోషలో ఇంకా న్యూ టెక్స్ట్ బుక్స్ నోట్స్ ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ నోట్స్ అన్నీ కూడా కవర్ చేస్తూ టెక్స్ట్ బుక్లోని ప్రతి ఒక్క అంశాన్ని కవర్ చేస్తూ నోట్స్ రాయడం జరిగింది దానికి ప్రూపు నిన్న పెట్టినటువంటి వీడియో మీరు చూసే ఉంటారు మాక్ టెస్ట్లో ప్రతి ఒక్క బిట్టు కూడా మన నోట్స్ నుంచి ఉంది మీకు స్క్రీన్ షాట్లతో సహా తీసి వీడియో అనేది చేసామండి ఓకే అంటే మాకు తెలుసు ఖచ్చితంగా వస్తుందని ఎందుకంటే నేను రాసినటువంటి నోట్స్ నాకు తెలుసు ఏ ఒక్క అంశాన్ని వదలకుండా రాశానని కానీ మీకు కూడా తెలియననే ఉద్దేశంతో స్క్రీన్ షాట్లు తీసి మీకు గవర్నమెంట్ మాక్ టెస్ట్ అంటే మ్యాక్సిమం మనకు ఫైనల్ ఎగ్జామ్కి లెక్కే ఉంటుందండి ఆ విధంగానే ఉంటుంది సో ప్యాటర్న్ అనేది ఆ విధంగానే ఫాలో అవుతాడు మీరందరూ కూడా గవర్నమెంట్ మార్క్ టెస్ట్లో అంటే ఈ తక్కువ టైంలోని ఒక టిప్ చెప్పాలనుకుంటే నూట యాభై బిట్లు ఇచ్చారండి ఆ నూట యాభై బిట్లు ఉన్నటువంటి ఏరియాస్ ఏరియాస్ బాగా చదవండి మ్యాక్సిమం రిపీట్ అవుతాయి మ్యాక్సిమం రిపీట్ అవుతాయి సో నూట యాభై ఏరియాస్ అనేది ఒక కొంత టైం కేటాయించి మీరు ఆ నూట యాభై ఏరియాస్ కూడా చదవండి ఓకేనా ఈ తక్కువ టైంలోని ఈ తక్కువ టైంలో మీకు డిఎస్సి కూడా ఉపయోగపడేటువంటి ఏకైక నోట్స్ మనదే ఖచ్చితంగా చెప్తున్నాను నోట్స్ అనేది తీసుకోండి త్రీ టు టెన్త్ క్లాస్ వరకు సైన్స్ సోషల్ తక్కువ టైంలో మీరు చదవచ్చు అంటే మీరు ఏదో ఒకటి చదివేటి కంటే ఆప్షనల్గా సబ్జెక్టులు వదిలేసే కంటే మన యొక్క నోట్స్ తీసుకొని తక్కువ టైంలోని మీరు సైన్స్ సోషల్ మొత్తం పూర్తి చేసేయండి న్యూ టెక్స్ట్ బుక్స్ నోట్స్ ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ నోట్స్ అన్నీ ఉంటాయి మాక్ టెస్ట్లు మనకు ఇరవై నాలుగు బిట్లు ఇచ్చారు ఆ ఇరవై నాలుగు ఇరవై నాలుగు కూడా మన నోట్స్లో ఉన్నాయి ఉంటాయి కూడా అండి ఓకేనండి డిఎస్సి ఎగ్జామ్కు రెండు సబ్జెక్టులుగా విడిగిపోతుంది సో ఎక్కువ మార్క్స్ వెయిటేజ్ అనేది సైన్స్ శాస్త్రం ఉంటుంది దీనికి అనుగుణంగా మనం త్రీ టు ఎయిత్ క్లాస్ వరకు మ్యాథ్స్ నోట్స్ కూడా ఇచ్చాము మ్యాథ్స్ నోట్స్ అండి ఖచ్చితంగా మ్యాథ్స్ నోట్స్ మీరే చెయ్యండి తక్కువ టైంలోని ఈ యొక్క టెక్స్ట్ బుక్ నుంచి ఉన్నటువంటి అభ్యాసాల లెక్కలన్నిటినీ పొందుపరిచి రెండు వేల ఒక్కొందకు ప్లస్ పైగా లెక్కలన్నీ వివరణాత్మకంగా సాధనతో ఇచ్చేవండి అవే ప్రాక్టీస్ చేయండి మీరు కొత్తగా ఆ టెస్టులు తీసి ఆ యొక్క బిట్లు తీసి మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు చాలా టైం వేస్ట్ అవుతుంది ఓకే టైం ఏ విధంగా మీరు గెయిన్ చే అంటే తక్కువ టైంలోని ఏ విధంగా చదవాలి స్మార్ట్ ప్రిపరేషన్ అనేది ఈ యొక్క తక్కువ టైంలో అవసరము ఓకేనా అందరూ కూడా మ్యాథ్స్ కూడా జెరక్స్ తీసుకుని మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు ఎందుకోసమంటే వాళ్ళు ప్రత్యేకంగా అభ్యాసాలు లెక్కలన్నీ తీసి మళ్ళీ ప్రాక్టీస్ చేసి టైం వేస్ట్ చేసుకోవడం కంటే ఉన్నటువంటి లెక్కలని మన యొక్క నోట్స్ని ఉపయోగించుకొని తక్కువ టైంలో ఏ విధంగా మంచి మార్కులు తెచ్చుకోవాలి ఓకే సైన్స్ సోషల్ మ్యాథ్స్ పర్ఫెక్ట్ అండి ఇంకా చెప్పక్కర్లేదు ఓకేనా మీరు మ్యాథ్స్ అయితే ఏ విధంగా ప్రిపేర్ అయినా టెక్స్ట్ బుక్ లెక్కలు మాత్రమే ప్రిపేర్ అవ్వాలి అది అందరికీ తెలిసిందే సైన్స్ సోషల్ ఇంకా ఎవరైతే తీసుకోలేదు ఖచ్చితంగా తీసుకోండి ఓకేనా తీసుకోండి ఈ తక్కువ టైంలో చదివి మంచి మార్కులు ఖచ్చితంగా మీ యొక్క మార్కులకి మా యొక్క నోట్స్ అనేది ఎక్స్ట్రాగా మీకు రెప్పించుతాయి మార్క్స్ అనేవి ఓకే డబ్బుల గురించి ఆలోచించాల్సిన అవసరం ఆలోచించకండి ఎందుకంటే మంచి నోట్స్ని మనం గుర్తించి కొనుక్కోవడం కూడా అది ఒక స్ట్రాటజీ అండి ఓకేనా ఇది మన నోట్స్ అండి ఇంకా ఎక్కువ చెప్తే బాగోదు ఇప్పుడు మనం క్లాస్లోకి వెళ్ళిపోదాము ఈరోజు ఓకే ఏ విధంగా బై చేయాలనేది మనం డిస్క్రిప్షన్లోని యాప్ యొక్క లింక్ ఇచ్చాము అందులోని మొత్తం నోట్స్లు అంటే సైన్స్ షాస్లో ఫుల్ నోట్స్లు ఉంటాయి ఇంకా వేరే మెటీరియల్తో ఏది ఇంకా అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ స్కోర్ చేయొచ్చు ఓకేనా న్యూ టెక్స్ట్ బుక్ నోట్స్ ఉంటుంది ఓల్డ్ టెక్స్ట్ బుక్ నోట్స్ కూడా ఉంటుంది సైన్స్ షాస్లో ఓకే మ్యాథ్స్ నోట్స్ కూడా ఇచ్చాము అలాగే తెలుగు నోట్స్ కూడా ఇచ్చాము అవన్నీ కూడా మీకు యాప్లో ఓవరాల్ నోట్స్ కోర్సెస్ అని ఉంటుంది దాని తర్వాత మీకు నోట్స్ కోర్స్ ప్లస్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కోర్స్ అని ఉంటుంది రెండు కలిపి సో ఏదైనా మీరు బై చేసుకోవచ్చు యాప్లో ఓకేనా స్క్రీన్షాట్ అన్ని యొక్క పీడిఎఫ్లు అనేవి మీకు జెరక్స్ తీసుకోవడానికి అనుకూలంగా ప్రింట్అవుట్ ఆప్షన్ కూడా ఇచ్చాము ఓకేనా డౌన్లోడ్ లింక్ అనేది మీకు డీబీ స్టడీ అప్ యాప్ అండి ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు మీకు లింక్ కూడా ఇచ్చాము డిస్క్ ఓకే ఈరోజు మనం నైన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ జీవశాస్త్రం అండి రెండు వేల ఇరవై మూడు టెక్స్ట్ బుక్స్ నుంచి ఈరోజు క్లాస్ అనేది చెప్పుకుందాము ఓకే డిఎస్సికి చాలా చాలా కీలకమైనటువంటి నైన్త్ క్లాసు చాలా ఇంపార్టెంట్ అండి చాలామంది ఈ యొక్క తరగతిని చూసి భయపడి చదవడం మానేస్తున్నారు అందుకోసం నేను చెప్తున్నాను ప్రతి ఒక్క నోట్స్ కూడా తయారు చేసి మనం యూట్యూబ్లోని మన యొక్క యాప్లో డీబీ స్టడీ యాప్లో పొందుపరచడం జరిగింది ఇప్పుడే పర్చేజ్ చేసుకున్న మొత్తం నోట్స్లన్నీ కూడా తక్కువ టైంలోనే రివిజన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ స్కోర్ చేయండి ప్రతి ఒక్క బిట్టు కూడా మన నోట్స్ నుంచి పోకుండా ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ కూడా మీకు మంచి మార్కులు తీసుకొస్తుంది ఖచ్చితంగా ఓకే జీవశాస్త్రం చూసుకుంటే మనకు ఐదవ లెసన్ జీవుల మౌలిక పరిమాణం ఆరవ లెసన్ చూసుకుంటే కణజాలాలు పన్నెండవ లెసన్ చూసుకుంటే ఆహార వనరులు అభివృద్ధి మిగతా అన్నీ కూడా మనకు ఫిజిక్స్ లెసన్స్ అండి సెమిస్టర్ వన్లో వన్ టూ త్రీ ఫోర్ సెవెన్ ఉంటే ఫిజిక్స్ సెమిస్టర్ టూలో ఎనిమిది తొమ్మిది పది పదకొండు పాఠ్యభాగాలు ఉన్నాయి రిమైనింగ్ పాఠ్యభాగాలు ఐదు ఆరు ఇవి మనకు జీవశాస్త్రంగా ఇచ్చారండి ఓకేనా నెక్స్ట్ మనం నోట్స్లోకి వెళ్ళిపోతాం ఓకే ఫస్ట్ లెసన్ అండి అధ్యాయం ఐదు జీవుల మౌలిక ప్రమాణము జీవుల మౌలిక ప్రమాణము ఓకే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఏ ఒక్క బిట్టు కూడా మిస్ చేయకుండా మన నోట్స్లు ఉంటాయి తక్కువ టైంలోని తెలివైన వారి ఆలోచన ఏంటంటే మన నోట్స్లు పర్చేజ్ చేసుకుని తక్కువ టైంలోనే మీరు రివిజన్ చేయండి టెక్స్ట్ బుక్ చదవలేదన్న భావన వదిలేస్తారు ఓకేనా ప్రతి ఒక్క బిట్టు కూడా మన నోట్స్ నుంచి వస్తుంది కాబట్టి ఓకే మీరు ప్రీవియస్గా మాక్ టెస్ట్ గవర్నమెంట్ టెస్ట్ ఇచ్చినటువంటి మాక్ టెస్ట్లో ప్రతి ఒక్క బిట్టు కూడా మన నోట్స్ నుంచి వచ్చాయి మీకు స్క్రీన్ షాట్లు తీసి మరీ ఒక వీడియో చేయడం జరిగిందండి ఓకే ఏ ఒక్క బిట్ కూడా మిస్ కాకుండా మంచి నోట్స్ తయారు చేసి పెట్టాము ఓకేనా అందరూ కూడా ఆలోచించకుండా మీరు నోట్స్ తీసుకొని ఖచ్చితంగా మొత్తం అంతా ప్రిపేర్ అవ్వండి ఓకే మన యొక్క కోర్స్ ఎవరైతే ఇప్పటివరకు తీసుకున్నారో వాళ్ళంతా కూడా ఎయిత్ క్లాస్ వరకు మొత్తం నోట్స్ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి వెళ్ళండి మంచి మార్కులు వస్తాయి తర్వాత నైన్త్ టెన్త్ కూడా చదువుదు కానీ ఓకే స్కూల్ అస్టెంట్ అయితే నైన్త్ టెన్త్ కూడా చదివి వెళ్ళండి టెట్ కోసం కణం కణం గురించి చెప్పుకుందాము పదహారు వందల అరవై ఐదులో రాబర్ట్ హుక్ కనుగొన్నాడండి కణాన్ని కనుగొన్నది ఎవరండి రాబర్ట్ హుక్ పదహారు వందల అరవై ఐదులో కణం అనగా చిన్న గది చిన్న గది కణం అనగా ఒక చిన్న గది అనే అర్థము ఇది ఒక లాటిన్ వర్డ్ ఒక లాటిన్ వర్డ్ అండి కణం ఎక్కడ కనుగొన్నారంటే బెండు ముక్కలో బెండు ముక్కలో కణాన్ని కనుగొన్నాడు బెండు అనేది చెట్టు యొక్క బెరడు నుంచి వచ్చే పదార్థము చెట్టు యొక్క బెరడు నుంచి వచ్చే పదార్థమే మనకు బెండుగా చెప్పుకోవచ్చు ప్రతి ఒక్క లెసన్ను కూడా కొన్ని గంటలు శ్రమించి ఒక్కొక్క లెసన్ తయారు చేయడానికి సుమారు నాలుగైదు గంటలు ఓకే స్టడీ చేసి దాన్ని బిట్టు పోకుండా ఏ విధంగా రాయాలో ఆ విధంగా రాసి మీకు నోట్స్లు ఇస్తున్నామండి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి స్వేచ్ఛాయుత సజీవ కణాలను కనుగొన్న వారు ఎవరండి యూవన్ హుక్ ల్యూవన్ హుక్ ఎప్పుడండి పదహారు వందల డెబ్భై నాలుగులో స్వేచ్ఛాయుత సజీవ కణాలను గుర్తుపెట్టుకోండి కణం వేరు స్వేచ్ఛాయుత సజీవ కణాలను కనుగొన్న వ్యక్తి ఎవరంటే ల్యూవన్ హుక్ కణంలోని కేంద్రకాన్ని కనుగొన్నది ఎవరు కేంద్రకం కేంద్రకాన్ని కనుగొన్నది ఎవరండి రాబర్ట్ బ్రౌన్ ఇలాంటి బిట్లు కూడా మీకు ఇస్తారండి పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో కణం యొక్క ద్రవ పదార్థానికి జీవ పదార్థం అనే పదాన్ని రూపొందించినది ఎవరంటే పర్కించే పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో జీవ పదార్థం అనే పదాన్ని రూపొందించింది ఎవరండి పర్కించే పర్కించే జీవ పదార్థం పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో మొక్కలు మరియు జంతువులు కణాలతో నిర్మితం అవుతాయని మరియు కణం జీవి యొక్క ప్రాథమిక ప్రమాణమని తెలిపే సిద్ధాంతం కణ సిద్ధాంతము ఏ సిద్ధాంతం అన్ని కణ సిద్ధాంతము కణ సిద్ధాంతాన్ని రూపొందించిన వారు ఎవరంటే స్వీడన్ స్వాన్లు స్లీడన్ స్వాన్లు పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది కణ సిద్ధాంతాన్ని కనుగొన్నది ఎవరండి స్లీడన్ స్వాన్లు అంటే ఏ విధంగా అండి మొక్కలు మరియు జంతువులు కణాలతో నిర్మితం అవుతాయని మరియు కణం జీవి యొక్క ప్రాథమిక ప్రమాణమని తెలిపి ఒక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు అది ఎవరంటే స్లేడన్ మరియు స్వాన్లు ఓకే నెక్స్ట్ కణాలన్నీ పూర్వం ఉన్న కణాల నుండి ఉద్భవిస్తాయని గుర్తుపెట్టుకోండి పూర్వం ఉన్న కణాల నుంచి ఉద్భవిస్తాయని కణ సిద్ధాంతాన్ని రూపొందించింది ఎవరండి విర్కోవ్ పద్దెనిమిది వందల యాభై ఐదు సిద్ధాంతాన్ని రెండు రకాలుగా వాళ్ళైతే మొక్కలు జంతువుల కణాలతో నిర్మితమవుతాయని చెప్పారు స్లేడన్స్ వాళ్ళు ఇక్కడ విర్కోవ్ ఏం చెప్పాడండి కణాలన్నీ కూడా పూర్వం ఉన్న కణాల నుంచి ఉద్భవిస్తాయని విర్కోవ్ చెప్పాడు ఓకే డిఫరెన్స్ చూసుకోండి నెక్స్ట్ ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శని కనుగొన్న సంవత్సరం చూసుకుంటే పంతొమ్మిది వందల నలభై పంతొమ్మిది వందల నలభైలో ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శని కనుగొన్నారు ఇంపార్టెంట్ అండి సూక్ష్మజీవి ప్రపంచ ఆవిష్కరణకు దారి తీసినది ఏంటంటే బోతద్ధము సూక్ష్మజీవి కనుగొంటాం కదండి దాని యొక్క ప్రపంచానికి దారి తీసింది ఏంటంటే బోతద్ధము బోతద్ధంతో మొదటగా ప్రయోగాలు చేశారు శాప్రనిన్ అనేది ఒక ద్రావణము ఓకే కణాన్ని కనుగొనల్లో ఉపయోగిస్తారండి సాప్రెనిన్ అనే ద్రావణాన్ని కణం జీవి యొక్క ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణము జీవి యొక్క ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణం అనేది అంటారండి కణాన్ని ఓకే ఏకకణ జీవులు ఏకకణ జీవులు ఒకే కణం ఒకే కణం మొత్తం జీవిని ఏర్పరిచేది అంటే ఒకే కణంతో మొత్తం జీవిని ఏర్పరచుకునేది ఏకకణ జీవులు అన్నీ కూడా ఆ కణంలోనే అన్ని కార్యకలాపాలు కూడా జరుపుతుంది ఎగ్జాంపుల్ చూసుకుంటే ఏకకణ జీవులకు ఎగ్జాంపుల్ చూసుకుంటే అమీబా క్లామిడోమోనస్ పారామిషియం చిప్పు ఆకారంలో ఉంటుందండి క్లామిడోమోనస్ పారామిషియం బ్యాక్టీరియా ఇవన్నీ కూడా ఏకకణ జీవులకు ఉదాహరణ అంటే ఇందులో ఒకే కణం ఉంటుంది ఓకే అమీబ కూడా ఒకే కణము మీరు చూసే ఉంటారు అమీబ కూడా ఒకే కణము ఓకే ఒకే కణంతో ఏర్పడినటువంటి జీవులన్నీ కూడా ఏకకణ జీవులు ఎగ్జాంపుల్స్ ఏంటండి అమీబ క్లామిడోమోనస్ పారామిషియం బ్యాక్టీరియా ఇవన్నీ కూడా ఏకకణ జీవులకు ఉదాహరణ నెక్స్ట్ బహుకణ జీవులు అనేక కణాలు సమూహాలుగా ఏర్పడి వివిధ పనుల కోసం ఉపయోగపడేవి అంటే ఎక్కువ కణాలతో ఏర్పడేటువంటి జీవి బహుకణజీవి ఓకే ఎగ్జాంపుల్ చూసుకుంటే మానవుడు కూడా బహుకణ జీవి అండి శిలీంధ్రాలు వృక్షాలు జంతువులు ఏ ఏకణ జీవులు అనేవి మనకు ఇంపార్టెంట్ అండి అమీబా క్రామిడోమోనస్ పారామిషియం బ్యాక్టీరియా ఇక్కడ బహుకణ జీవులకు టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ ఏంటండి శిలీంధ్రాలు వృక్షాలు జంతువులు ఇవన్నీ కూడా బహుకణ జీవులు ఎక్కువ కణాలను కలిగి ఉన్నటువంటి జీవులు ఓకే నెక్స్ట్ మానవ శరీరంలో ఉండే కణాలు కొన్ని ఇచ్చారండి అక్కడ ఎగ్జాంపుల్స్గా రక్త కణాలు నునుపు కండ కణాలు నాడీ కణము అస్థి కణము అండము అన్నము కూడా ఒక కణమే శుక్రకణము అదేవిధంగా కొవ్వు కణము ఇవన్నీ కూడా మానవ శరీరంలో ఉండేటువంటి కణాలు కొన్ని ఎగ్జాంపుల్స్గా పటాలతో సహా ఇచ్చారండి నెక్స్ట్ అమీబాలోని కణాలు ఆకారాన్ని మార్చుకుంటూ ఉంటాయి ఓకే అమీబాలోని కణాలు ఏం చేస్తా ఎప్పటికప్పుడు తమ యొక్క ఆకారాన్ని మార్చుకుంటూ ఉంటాయండి అమీబాలోని కణాలు నాడీ కణాలు విలక్షణమైన ఆకారాన్ని కలిగి ఉంటాయి నాడీ కణాలు ఏమిటండి మానవ శరీరంలో ఉండేటువంటి నాడీ కణాలు విలక్షణమైన ఆకారాన్ని కలిగి ఉంటాయి ఓకే నెక్స్ట్ కణాంగాలు అన్నీ కలిసి కణం అనే ప్రాథమిక నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి ఓకే కణం వేటి యొక్క సముదాయం అండి కణాంగాలు కణాంగాల యొక్క సముదాయము మనము కల్ కణముగా చెప్పుకుంటాము కణాంగాలు అన్నీ కలిసి కణం అనే ప్రాథమిక నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి ఓకే కణం కంటే చిన్నది కణాంగం అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ కణంలోని ప్రతి కణాంగము కణంలో కొత్త పదార్థాన్ని తయారు చేయడం కణం నుండి వ్యర్థాలను తొలగించడం వంటి విధులు నిర్వహిస్తుంది కణాంగం అండి కణాంగం నిర్వహించే విధులు ఏంటంటే కణంలోని కొత్త పదార్థాన్ని తయారు చేయడం కణం నుండి వ్యర్థాలను తొలగించే పని ఏం చేస్తుందండి కణాంగము చేస్తుంది ఓకే కణంలోని భాగాలు ప్లాస్మా పొర కేంద్రకము కణద్రవ్యము ఇవన్నిటి గురించి కూడా మనం చెప్పుకుందాము ఓకే నెక్స్ట్ క్లాస్లో ఇవన్నీటి గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం క్లియర్గా హైపోటోనిక్ ఓకే హైపోటోనిక్ ఐసోటోనిక్ హైపర్ టోనిక్ ఇవన్నీ కూడా చాలా 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 ఇంపార్టెంట్ అండి నైన్త్ క్లాస్ అనేది న్యూ టెక్స్ట్ బుక్స్ అనేది చాలా కీలకము ఇప్పుడున్న టెట్ టో డిఎస్సికి న్యూ టెక్స్ట్ బుక్స్ అనేది చాలా కీలకమని మొన్న మాక్ టెస్ట్లో మనకు న్యూ టెక్స్ట్ బుక్ నుంచి ఎక్కువ బిట్లు ఇవ్వడం జరిగింది ఓకే అది డెమోగా చూడండి మాక్ టెస్ట్లో ఇచ్చినటువంటి ప్రతి ఒక్క బిట్ని నూట యాభై బిట్లను కూడా ఆ నూట యాభై ఏరియాస్కి వెళ్ళి కూలంకషంగా చదవండి ఓకేనా ఎవరైతే మన యొక్క నోట్స్ పర్చేజ్ చేశారో వాళ్ళందరూ కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా చదివి ఎగ్జామ్కి వెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ మార్కులు అనేది స్కోర్ చేస్తారు ఓకే ఎవరైతే ఇంకా తీసుకోలేదో వాళ్ళందరూ కూడా డిస్క్రిప్షన్లో డీబీ స్టడీ యాప్ అనేది లింక్ ఇచ్చాము అది మీరు డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా మీరు ఆ కోర్స్ అనేది ఫుల్ నోట్స్ కోర్స్ పర్చేజ్ చేసుకోండి నోట్స్ కోర్స్ ప్లస్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ఉంటుంది అది కూడా పర్చేస్ చేసుకోండి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ